పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అని తనే చెప్పుకుంటారు. తనేమి సారాంశం అంతా ఏమంటే, మొత్తం మీద ఈ రెండు రోజుల పర్యటనలో, ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చెప్తున్నాడు. ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటా. ఎవరైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల దగ్గరికి పోయి నన్ను గెలిపిస్తేనే నేను రాజకీయాల్లో ఉంటా అంటే, 2019లో ఓడిచ్చినారు కదా, 2019లో ఓడిచ్చిన తర్వాతనే ప్రతిపక్ష పాత్ర. నన్ను గెలిపిస్తే ఉంటా లేకుంటే ఉండను అంటే ఎవరిని బెదిరించినట్లు? ఎవరైనా కానీ రాజకీయ నాయకుడు నేను ఏం చేశాను, నేనేం చేయబోతున్నాను అని చెప్పిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించుకోవాలనా లేదా అనేది నిర్ణయించుకుంటారు. నన్ను గెలిపిస్తే నేను రాజకీయాల్లో ఉంటా అంటే ఇప్పుడు ఎవరికి నష్టం? అంటే తులసి తీర్థం పోస్తే నేను బ్రతుకుతా, కాబట్టి మీరందరూ తులసి తీర్థం పోయండి అని సారాంశం. అసలు ఆశ్చర్యకరమైన వాక్యాలు. 6,000 పాఠశాలలు మూత, 400,000 మంది బడి మానేశారు ఈ ప్రభుత్వంలో. ఎంత పచ్చి అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు. అసలు 73 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం పెట్టుకొని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పే వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవన్నీ? అంటే ఇవన్నీ రికార్డెడ్ కాదా? అంటే ఇవన్నీ ఊరికే ప్రజల్లోకి పోయి, అంటే ఆ మనస్తత్వం చూడండి, ప్రజల్లోకి పోయిన తర్వాత ఏం మాట్లాడినా కూడా నడిచిపోతుంది, ప్రజలు ఏం చెప్పినా కూడా వింటారు అనే ఒక అహంకారం. 6,000 పాఠశాలలు మూసేసిందంటే ఈ ప్రభుత్వము, 400,000 మంది బడి మానేసిందంట. వాస్తవాలు ఏమండి? ఇవన్నీ రికార్డెడ్ కదా? అంటే ఇవన్నీ దొరకవా రికార్డ్స్? వాస్తవాలు ఏమి? 2017లో 2,906 స్కూల్స్ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోయించినారు. 2017లో 2,906 స్కూల్స్ బళ్ళు, అందులో 1,759 ప్రైమరీ బళ్ళు, 1,147 మిగిలిన స్కూళ్ళు మూసేసింది వాళ్ళు. 2014లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 42,00,000 మంది అందాజుగా విద్యార్థులు ఉండగా, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన తర్వాత 37,00,000 మందికి పడిపోయింది. 2019 తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద, వైద్యం మీద విపరీతమైన శ్రద్ధ చూపించడం వలన కోవిడ్ను కూడా దాటుకొని మరీ సంఖ్య 42,00,000 చేరుకోవడం జరిగింది అందాజుగా. ఎంత అన్యాయమైన మాటలండి, పచ్చి అబద్ధాలు. అంటే ఏం చెప్తే అది నడిచిపోతుంది, ఏమైనా చెప్పొచ్చు, ఏ అబద్ధాలైనా చెప్తా. మనస్తత్వం చూడండి, ఒక్క పరిశ్రమైనా జగన్మోహన్ రెడ్డి తెచ్చారని చెప్పి ఆయన వాదన. వాస్తవం ఏమండి? అంటే ఇవి కూడా అంతే ఫిగర్స్. 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు నేనే పరిశ్రమ తెచ్చిన, అసలు పరిశ్రమ అంటే నేనే, నేనే పరిశ్రమ అని చెప్పే వ్యక్తి, లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీ పెద్ద పరిశ్రమ లెక్కేసినట్లయితే సంవత్సరానికి 11,994 కోట్లు సంవత్సరానికి యావరేజ్ నికరంగా పెట్టుబడి వస్తే, కోవిడ్ ఉంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా డౌన్ స్వింగ్ ఆర్థిక పరిస్థితి కింద పడిపోతూ ఉంటే, అతలాకుతలం అవుతుంటే కూడా, అందులో భాగంగా భారతదేశం అంతా కూడా అతలాకుతలం అవుతుంటే కూడా, సగటు సంవత్సరానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,200 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ ఫిగర్స్ అన్నీ? డిపిఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్ఫర్మేషన్లో వస్తుంది. ఎంత అన్యాయంగా చూడండి మాట్లాడేది. ఉద్యోగాలు ఇచ్చారా అంట, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పినది చంద్రబాబు నాయుడు 2014లో. ఇంటికి నన్ను ఎన్నుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పినాడు. చెప్పిన తర్వాత మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం తన 5 సంవత్సరాలు 34 ఉద్యోగాలు మాత్రమే, 34,000 ఉద్యోగాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలే 210,000 ఉద్యోగాలు ఇవ్వగా, ఇప్పుడు దాదాపు 10,000 ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది.
అందులో 6511 పోలీస్ శాఖలో 3673 కోర్టు శాఖలో. ఇవి కాక అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వాలంటీర్లు ఇవి కాక అప్కాస్ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు వచ్చేట్టుగా ఏర్పాటు. అప్పట్లో 3 నెలలు 6 నెలలు వెయిట్ చేసేవాళ్ళు అవుట్సోర్సింగ్ ద్వారా లక్షల ఉద్యోగాలు. ఎంత అన్యాయంగా చూడండి అసలు మాట్లాడుతుండేది. మరి కర్నూలులో, కర్నూలు 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చి తను చెప్పిన డేట్ ఏమేమండి, ఎన్నో చెప్పడం జరిగింది. అందులో కోయిలకుంటలో సిమెంట్ ఉత్పత్తుల హబ్బు మాట మాట్లాడితే అప్పుడు హబ్బు, స్పోకు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డు, లో హ్యాంగింగ్ ఫ్రూటు ఇట్లాంటి పదాలన్నీ చెప్పుకుంటూ హబ్బు ఏంది, హబ్బు వచ్చిండే, ఒక హబ్బు అన్న వచ్చిందే ఒక పరిశ్రమ. మొన్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మొన్న రామ్కో సిమెంట్స్ మొన్న ప్రారంభోత్సవం చేయడం జరిగింది పై నెల. IIIT దాని తర్వాత న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వచ్చిందండి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చంద్రబాబు నాయుడు గారు మీరు పోతున్నారు కదా కర్నూలు అంతా ఒకసారి చూడిపోండి ఎక్కడుందో మీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఊరికే మాట్లాడడం కాదండి స్పీచుల్లో, కనీసం పునాదిరాయన్నా వేసినారు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కానీ ఎతకండి ఎక్కడన్నా. పర్యాటకాభివృద్ధి, ఆలూరులో జింకలకు పార్కు, శ్రీశైలంలో పులులకు పార్కు ఉందండి. ఎక్కడైనా కానీ ఒక జింక కానీ ఒక పులు కానీ ఒక పార్కు కానీ. సోలార్ విండ్ పవర్ ఎప్పుడండి అదంతా, మ్యాక్సిమం సోలార్ కానీ విండ్ కానీ సౌర విద్యుత్ కానీ పవన విద్యుత్ కానీ పంప్ స్టోరేజ్ కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద పంప్ స్టోరేజ్ ప్లాంటు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో, ఇప్పుడు నిర్మాణంలో ఉంది. రైల్వే వ్యాగన్ల మరమ్మతుల కర్మాగారం ఉందండి, రైల్వే మరమ్మతుల కర్మాగారం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైనింగ్ స్కూలు, ఫుడ్ పార్కు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి వాళ్ళ నాయకుడిని పిలుచుకొని పోయి సార్ మీరు ఇవన్నీ కూడా మా కర్నూలు జిల్లాకు మీరు చెప్పినారు సార్ దీంట్లో ఒక్కటన్నా ఉందా సార్ ఒక్కటన్నా అని, ఒక్కటన్నా వచ్చిందా కనీసం అని. ఎంత అన్యాయంగండి. నిజం చెప్పాలంటే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తెచ్చుకున్నాం కర్నూలు కోరకల్లు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓరకల్ ఎయిర్పోర్ట్ ఆపరేషనలైజ్ చేసినాం కర్నూలు. నిజం చెప్పాలంటండి అసలు ఏం చేశారండి కర్నూలు జిల్లాకు కానీ రాయలసీమకు కానీ, ఒక అన్యాయం తప్ప ఏం చేశాడు కర్నూలు జిల్లాకు కానీ రాయలసీమకు కానీ. ఎంతో సంస్కారవంతులు కాబట్టి రాయలసీమ వాసులు, ఎంతో సంస్కారవంతులు కాబట్టి కర్నూలు జిల్లా వాళ్ళు ఈరోజు ఇంకా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఆపకుండా ఉన్నారు. 1937లండి వెనుకబడిన ప్రాంతము, అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అంటే ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము ఒక రాజధాని కానీ కోర్టు కానీ మొట్టమొదటి అవకాశం మీకు. కృష్ణా జిల్లాలో వాడుకుండేదానికి 10 సంవత్సరాల పాటు మీకు అవకాశము, ఆ తర్వాత అవసరమైతే ఇక మీదట కూడా అవకాశము. 1953లో ఏర్పాటు అయిన తర్వాత రాజధాని కర్నూలు, 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగు వారందరి కోసము ఒక్కరు కూడా పెద్ద మనుషులు కర్నూలులో ఏమనుకోకుండా ఒక రాష్ట్రం అనేది అందరి కోసం అని చెప్పి రాజధాని తరలిస్తే కూడా ఒక్కరు కూడా నామమాత్రంగా ఒక్క మాట అనకుండా ఒప్పుకుంటే ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతము, 37వ శ్రీబాగ్ ఒప్పందము, 1953లో రాజధాని మార్చడం జరిగింది. ఒక కోర్టు ఉండాలి అంటే బాధ నీకు వద్దంటావు. ఉత్తర కోస్తా వెనకబడిన ప్రాంతము పరిపాలన కోసము మరి అక్కడ సెక్రటేరియట్ ఏర్పాటు చేసుకుంటామంటే అవలేగా మూడు రాజధానుల. అరే ఉత్తరకు వైజాగ్లో సెక్రటేరియట్, గుంటూరులో లెజిస్లేచరు, కర్నూలులో కోర్టు ఎక్కడన్నా ఉందా అంట, లేదండి. ధార్వాడ్లో కోర్టు లేదా, నాగ్పూర్లో కోర్టు లేదా, జోధ్పూర్లో కోర్టు లేదా, భోపాల్లో కోర్టు లేదా, అలహాబాద్లో కోర్టు లేదా, ఏం పాపం చేసిందండి రాయలసీమ? 8 రాష్ట్రాలు హైకోర్టు వేరే ఉంది, ఏం పాపం చేసిందండి?
ఏం అన్యాయం చేసింది అంటే 37లో రాసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం శ్రీభాగ ఉడంబడిక తప్పనే 53లో రాజధాని మార్చేటప్పుడు ఒప్పుకోవడం తప్పనే ఈరోజు సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుచేటు చిత్తూరు నుంచి వచ్చి ఇంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చి కనీసం ఒక కోర్టు ఏర్పాటు చేసేదానికి కూడా అడగిస్తున్నాడంటే ఇక్కడికి రావడము ఎందుకండి ఉత్తర కోస్తాలో అనేది అక్కడికి పోయేది ఎందుకండి రాయలసీమలో అనేది అసలు నీ ఉద్దేశం ఏమి ఎంత అన్యాయమైన అసలు నిజం చెప్పాలని చాలా సంస్కారవంతులు కాబట్టి రాయలసీమ వాళ్ళు కర్నూలు జిల్లా వాళ్ళు ఈయనను ఇంకా పర్యటిస్తున్నారు ఒప్పుకుంటున్నారు మద్యం డిస్టిలరీలు జగన్వే ఏందండి అది 20 డిస్టిలరీలు ఉంటే 14కి చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చినారు అంతకు 6 అంతకు ముందు ఇచ్చినటివి ఒక్క డిస్టిలరీ కూడా లైసెన్స్ ఇవ్వలేదే వచ్చిన తర్వాత ఎంత అన్యాయమైన మాటలు చూడండి అసలు అబద్ధాలు మాట మాట్లాడితే మొన్న కర్నూలులో డోన్ నుంచి అప్పుల మంత్రి నేను అప్పుల మంత్రి పదే పదే అప్పుల మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టర్ అప్పు చేయకుంటే ఎవరు చేస్తారండి అప్పు హోమ్ మినిస్టర్ చేస్తాడా రెవెన్యూ మినిస్టర్ చేస్తారండి అప్పు ఎవరు చేస్తారు ఏ రాష్ట్రానికైనా ఫైనాన్స్ మినిస్టరే ఏ దేశానికైనా ఫైనాన్స్ మినిస్టరే ఏ వ్యవస్థకైనా ఫైనాన్స్ ఎవరు చూసుకుంటారో వాళ్ళే పోనీ అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఎవరు చేయలేదండి మీరు చేయలేదా అప్పు సగటు సంవత్సరానికి 15% మా ప్రభుత్వంలో అప్పు అనేది పెరిగితే మీ ప్రభుత్వంలో సగటు ఇంచుమించు 20% పెరిగింది మరి అప్పుడు యనమల రామకృష్ణుడు గారిని ఏమనాలండి పెద్ద అప్పుల మంత్రి అనాలా అంతే కదా 15% అప్పుల మంత్రి అయితే 20% పెద్ద అప్పుల మంత్రి అవుతాడు ఆయన ఎవరైనా అప్పు అనేది ఏ వ్యవస్థలైనా ఉంటుంది ఒకవేళ నేను అప్పుల మంత్రి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మీరు మాట్లాడగలిగితే మేము కూడా మాట్లాడచ్చు ఈ అప్పులు అనేది అందరు చేసే పని అన్ని వ్యవస్థలు చేసే పని కానీ మీరు చేసిన పని మాత్రం తక్కువ మంది చేస్తుంటారు మీరు చేసిన వ్యాపారాలు తక్కువ మంది చేస్తుంటారు మొత్తం సర్వము ఏపీ డైరీనంతా మూత మోయించి మీ సొంత హెరిటేజ్ పెట్టుకున్నారు ప్రతి ఆర్థిక మంత్రి అప్పు కానీ రాబడి కానీ చూసుకోక తప్పదు కానీ పాల వ్యాపారం మాత్రం అందరు చేయరు సో మీరు ప్రత్యేకంగా పాల వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పాలనాయుడు అనాలనా